మాజీ మంత్రి అనిల్ వ్యాఖ్యలకు ఆనం కౌంటర్ ఇచ్చారు. నెల్లూరు నుంచి పోటీకి సిద్ధమని అనిల్ సవాల్కి ఆనం ప్రతి సవాల్ విసిరారు. టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే నెల్లూరు నుంచి పోటీకి రెడీ అంటున్నారు ఆనం. నెల్లూరు నుంచి గెలిచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల నుంచి విరమించాలి అనుకుంటే నెల్లూరు నుంచి పోటీ చేసే ఆ పని చేస్తానని ఆనం రామనారాయణ చెప్తున్నారు. నెల్లూరులోని 10 నియోజకవర్గాల గెలుపు బాధ్యతల్ని టీడీపీ అధిష్టానం అప్పగించినా సరే స్వీకరిస్తానని ఆనం రామనారాయణ చెప్పారు. రాజకీయాల్లో మన ఇద్దరం తలబడదాం రేబ్రా, నేను గాని ఓటమి చెందితే రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా వైదొలుగుతా. ఆనం రామనారాయణ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు దగ్గర నుంచి తలబడదాం. నువ్వే చెప్పావు నా కోరిక ఉందని. ఇక్కడే ముగించకపోతే నా రాజకీయాన్ని 44 సంవత్సరాల రాజకీయాన్ని 40 సంవత్సరాల వయసులోనే రాజకీయాల్లోంచి వెళ్ళిపోతా. నెల్లూరులో ఒకసారి పోటీ చేసి శాసనసభ్యుడినై విరమించాలని అనుకుంటున్నానని స్పష్టంగా చెప్తున్నాను. అది ఇదేసారా, పైసారా, ఇంకొకసారా, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకుడి యొక్క ఆలోచన మేరకే జరుగుతుంది. మధ్య మధ్యలో ముందు మాటలు వెనక మాటలు తీసేసి మధ్య మధ్యలో కొన్ని పదాలు కలిపి సొంత కవిత్వాలతో కొంతమంది వాళ్ళ భావాన్ని వ్యక్తీకరిస్తున్నారు. అది వాస్తవం కాదు. నేను ఇవాళ చాలా స్పష్టంగా మీ అందరి ముందు చెప్పాను. 1, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేయడం. 2, ఎప్పుడైనా అవకాశం వస్తే నా రాజకీయ జీవితం మొదలైన ఈ నెల్లూరు నగరంలోనే నా రాజకీయ జీవితం కూడా మళ్ళీ ముగింపు దశకు రావాలనేది నా కోరిక.